హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఆదాన్ హుజురాబాద్లో ఆగస్టు ఐదవ తారీఖు అంటే ఈ రోజున బీజేపీ మరియు టిఆర్ఎస్ మధ్య కొంచెం ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది అసలు ఎందుకు వచ్చింది అంటే టిఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కౌశిక్ రెడ్డి అలాగే హుజురాబాద్ ఎమ్మెల్యే అయినటువంటి ఈటెల రాజేందర్ గారు తను బీజేపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది ఆ తర్వాత బీజేపీకి టీఆర్ఎస్కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది ఎందుకంటే ఈ యొక్క బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఈటెల రాజేందర్ గారు దానికి ముందు ఆయన టీఆర్ఎస్ తరపున మంత్రిగా కూడా పనిచేశారు ఆ తర్వాత టీఆర్ఎస్తో ఆయనకి విభేదాలు తలెత్తిన నేపథ్యంలో హుజూరాబాద్లోనే ఎమ్మెల్యేగా అప్పుడు రిజైన్ చేసి మరలా పోటీ చేసి బీజేపీ తరపున గెలుపొందారు ఈ విషయాలు ఇలా ఉంచినట్లయితే అప్పటి నుంచి ఈటెల రాజేందర్ గారికి అంటే ఆయన బీజేపీలో ఉన్నారు కాబట్టి ఇటు ప్రక్కన టీఆర్ఎస్కి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ అయినటువంటి కౌశిక్ రెడ్డి మరియు ఈటెల రాజేందర్ మధ్య విపరీతంగా ఈ విమర్శలు జరుగుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు హుజురాబాద్ని డెవలప్ చేసింది ఎవరు అనే దాని మీద వీరిరువురు మధ్య మాటల యుద్ధం కొనసాగింది అయితే కౌశిక్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం టీఆర్ఎస్ వల్లనే హుజురాబాద్లో డెవలప్మెంట్ జరిగింది మీరు ఎమ్మెల్యేగా బీజేపీలో గెలుపొందిన తర్వాత అసలు అభివృద్ధి అనేది చేసింది ఏమీ లేదు శూన్యం అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు అన్నారు దీనిపైన స్పందిస్తూ ఈటెల రాజేంద్ర గారు ఏమన్నారు అంటే హుజురాబాద్లో డెవలప్ అయిన ప్రతిదీ కూడా నేను చేసిందే కానీ ఎవరో చేసింది కాదు అని చెప్పేసి తను పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా క్లెయిమ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలోనే బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పేసి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయినటువంటి కౌశిక్ రెడ్డి గారు ఒక పెద్ద ఫ్లెక్సీని అయితే పెట్టడం జరిగింది ఆ ఫ్లెక్సీలో ఆగస్టు ఐదవ తారీఖు ఇట్లా అంబేద్కర్ సెంటర్లో బహిరంగ చర్చకు సిద్ధం మీరు రెడీయా మేము వస్తున్నాం అని చెప్పేసి ఒక ఫ్లెక్సీ గట్టించారు దానికి బదులుగా బీజేపీ కార్యకర్తలు కూడా వాళ్ళొక ఫ్లెక్సీని పెట్టారు వాళ్ళు ఏమైనా పెట్టారు అంటే మేమే డెవలప్ చేస్తే మేము బహిరంగ చర్చకు సిద్ధమే అన్నట్లుగా బీజేపీ కార్యకర్తలు వాళ్ళొక ఫ్లెక్సీని పెట్టారు ఇలా పెట్టిన నేపథ్యంలో ఈరోజు ఉదయం వాళ్ళు చెప్పినట్లుగానే ఆగస్టు ఐదవ తారీఖున కౌశిక్ రెడ్డి గారు తన కార్యకర్తలతో అంబేద్కర్ సెంటర్కి వచ్చారు అలాగే బీజేపీ కార్యకర్తలు కూడా వచ్చారు కానీ అక్కడ ఎమ్మెల్యే అయినటువంటి ఈటెల రాజేంద్ర గారు మాత్రం రాల రాకపోయేసరికి ఈ కౌశిక్ రెడ్డి గారు బహిరంగ సవాల్ ఏంటి నేను చెప్పినట్లుగా వచ్చాను చర్చకు సిద్ధమేనా మీరు రాలేదేంటి అని చెప్పేసి కొంచెం ఆయన ఘాటుగా స్పందించడం తర్వాత వీళ్ళు రాకపోయేసరికి ఇంకా కౌశిక్ రెడ్డి గారు ఏమన్నారు అంటే నేను చెప్పినట్లుగా వచ్చాను మీరు రాలేకపోయారు అంటే ఖచ్చితంగా ఈ యొక్క హుజూరాబాద్ని డెవలప్ చేసింది టీఆర్ఎస్ పార్టీనే అని మీరు ఒప్పుకున్నట్లుగానే అని ఈయనంతరకు ఈయనే ఆ మాటని అన్న తర్వాత ఇక వీళ్ళందరూ కూడా జై టిఆర్ఎస్ జై కేసీఆర్ జై కౌశిక్ రెడ్డి అని చెప్పేసి ఈ టిఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తిచ్చారు దానితో బీజేపీ కార్యకర్తలు కూడా వాళ్ళు కూడా జై బీజేపీ జై ఈటెల అనుకుంటా వాళ్ళు కూడా నినాదాలు చేయడంతో వీరిరువురి మధ్య ఇంకా తోపులాట అయితే జరిగింది ఈ తోపులాట జరిగిన క్రమంలో పోలీసులు అక్కడికి వచ్చి కొంచెం వాళ్ళని విడదీయటానికి వాళ్ళని సర్దుమణానికి కొంచెం లాఠీచార్జ్ చేయడం అట్లాంటివి జరిగినాయి కానీ ఓవరాల్గా ఏంటి అంటే వీళ్ళ యొక్క మాటల యుద్ధం అనేది ఎంతవరకు వచ్చిందంటే బహిరంగ చర్చకు సిద్ధమేనా అని చెప్పేసి రాజకీయ నాయకులు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ ప్రెస్ మీట్ల వరకే పరిమితం అవుతాయి కానీ వాళ్ళు చెప్పినట్లుగా డేటు టైము పెట్టి ఈ విధంగా రావడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి అది మాత్రం హుజూరాబాద్లో చోటు చేసుకుంది ఎందుకంటే మరి మొన్నటి వరకు టీఆర్ఎస్లోనే ఉన్నటువంటి ఈటెల రాజేంద్ర గారికి అప్పటి వరకు అందరూ బాగానే ఉన్నారు ఏదైనా విభేదాలు తలెత్తినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా పార్టీ నుంచి బయటకు రావటం ఇంకా తర్వాత ఆ పార్టీని విమర్శించడం అనేది రాజకీయాల్లో రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది ఇంకో విచిత్రమైన విశేషం ఏంటి అంటే ఈ ఉప ఎన్నికలు అంటే హుజూరాబాద్లో ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో అప్పటి వరకు కాంగ్రెస్లో ఉన్నారు కౌశిక్ రెడ్డి గారు ఆయన అప్పుడే ఈ కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్కి రావటం ఇంకా ఆ తర్వాత ఎమ్మెల్సీ పదవి తీసుకోవటం అక్కడ జరిగిపోయింది నేమో టీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చి అక్కడ టికెట్ తీసుకొని ఆ యొక్క ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసిన తర్వాత బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు సో ఇప్పుడు ఏంటి అంటే అసలు వీళ్ళిద్దరిలో కూడా ఏ ఒక్కరు ఇప్పుడున్న పార్టీల్లో గతంలో ఉన్నవాళ్ళు కాదు ఈయనేమో గతంలో టీఆర్ఎస్ ఆయన గతంలో కాంగ్రెస్ ఇప్పుడు ఈయన టీఆర్ఎస్లోకి వెళ్ళారు ఆయన బీజేపీలోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఇంక వీళ్ళ పోరాటం ఏ విధంగా ఉంది అంటే వీళ్ళిద్దరి మధ్య మాటల యుద్ధం ఇంకా పర్సనల్గా కూడా తీసుకునేంత రేంజ్లోకి వెళ్ళారు సరే ఎంత పర్సనల్గా తీసుకున్నా అక్కడ ప్రజలకు ఎంత లబ్ధి చేకూరుతుంది అనేది ఇంపార్టెంట్ సరే మీ పార్టీ చేసిందా మా పార్టీ చేసిందా అనేది కాదు కానీ ఎవరు చేసినా అభివృద్ధి చేశారా లేదా అభివృద్ధిలో ఈ విధంగా పోటీ పెడితే చాలా మంచిదే అది ప్రజలకే ఉపయోగం ఎవరైనా సరే అది ఏ పార్టీ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు ఎంఐఎం కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే సరే ఇప్పుడు వాళ్ళు ఈ రోడ్డు వేసారు మేము ఇంతకంటే బాగా వేస్తాము వాళ్ళు ఈ ప్రాజెక్ట్ తెచ్చారు మేము ఎంతకంటే మంచి ప్రాజెక్ట్ తెస్తాము ఉదాహరణకి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది మరి అటువంటప్పుడు టీఆర్ఎస్ చేసే డెవలప్మెంట్లు ఉంటాయి అలాగే కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలో ఉంది బీజేపీ కూడా ఇక్కడ పార్టీల పరంగా వీళ్ళు విభేదించుకోవడం అనేది ప్రక్కన పెట్టేసి వీరిరువురు కలిసి అక్కడ కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ బీజేపీ శాంక్షన్ చేస్తూ బీజేపీ అంటే అది ఎన్డీఏ గవర్నమెంట్ వాళ్ళు అక్కడ మంజూరు చేసినట్లయితే అప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ నిధుల ద్వారా వీళ్ళ నిధులు కూడా కలుపుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినట్లయితే అది ప్రజలకే మేలు జరుగుతుంది ఈ విధంగా కాకుండా వీళ్ళు పార్టీల పరంగానే భావించి అంటే టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగానే భావించకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మనం ప్రభుత్వాన్ని మాత్రమే మాట్లాడాలి పార్టీల పరంగా మాట్లాడుకోకూడదు ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మనం అధికారంలో ఉన్నాం ఇప్పుడు మనం రాజకీయ పార్టీ కాదు ప్రభుత్వం అంటే ప్రజల కోసమే పనిచేయాలి ఈ విధంగానే వాళ్ళు ఆలోచించుకోవాలి అలా ఆలోచించుకున్నట్లయితే ప్రజలు ఏ రాష్ట్రంలో అయినా ఏ జిల్లాలో వాళ్ళకైనా ప్రతి ఒక్కళ్ళకి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనకి హైదరాబాద్ సిటీలోనే చాలా డెవలప్డ్ సిటీ కాకపోయినట్లయితే వర్షాలు వచ్చినట్లయితే ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం మరి అటువంటిప్పుడు ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా సరే మేము ఇలా చేసాము ఈసారి ఇలా చేస్తామని చెప్పేసి వాళ్ళు చేయాలి కదా ఆ విధంగా చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటాయి ఎందుకంటే హైదరాబాద్ సిటీ అనేది లెవెల్గా ఉండదు ఎత్తు పల్లాలు ఉంటాయి ఆటోమేటిక్గా ఈ పల్లపు ఏరియాలోకి వాటర్ వచ్చేస్తాయి ఆ వాటర్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా ట్రాఫిక్కి అంతరాయం కలుగుతూ ఉంటుంది ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటారు వాటన్నిటికి కూడా సరైన డ్రైనేజ్ సిస్టమ్ అరేంజ్ చేసి ఎప్పటికప్పుడు వాటర్ అక్కడ స్టాగ్నెట్ అవ్వకుండా కనుక వీళ్ళు అభివృద్ధి చేసినట్లయితే అది ప్రజలకే మేలు జరుగుతుంది అక్కడ టీఆర్ఎస్ చేసిందా బీజేపీ చేసిందా ఇంకోళ్ళు చేశారా అని కాదు ప్రభుత్వ నిధులను సక్రమంగా ఉపయోగిస్తూ ప్రజల కోసమే పని చేసినట్లయితే ఏ పార్టీ అయినా సరే పార్టీ పరంగా కాకుండా అక్కడ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తుంచుకుంటారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈటల రాజేంద్ర గారు ఆయన టీఆర్ఎస్లో ఉన్నప్పుడు గెలిచారు ఆ తర్వాత బీజేపీలోకి వచ్చి బీజేపీ టికెట్ తీసుకుని ఆయన గెలిచారు దాన్ని బట్టి మనం ఏంటి ఆయన కూడా వ్యక్తిగతంగా ఎంతో కొంత పనిచేశారు కాబట్టి ప్రజలు ఆయన ఆశీర్వదించారు ఇప్పుడు ఆ కౌశిక్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆయనకి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు ఆయన కూడా ప్రజలకి అందుబాటులో ఉండి ఏదైనా సరే చేసినట్లయితే ఖచ్చితంగా ఆయనైనా గుర్తుంచుకుంటారు రేపు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినా సరే ఆయన కూడా గెలిపిస్తారు అది ఏ స్థానంలో అయినా సరే కాబట్టి రాజకీయ నాయకులు ఏంటి అంటే ఒక పదవి వచ్చిన తర్వాత ప్రజల కోసం పనిచేసి సరిగ్గా ఆ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించినట్లయితే ఖచ్చితంగా ఎవరైనా ప్రజల మనల్ని పొందుతారు అది ఇప్పటికైతే ఈ యొక్క కౌశిక్ రెడ్డి మరియు ఈటెల రాజేందర్ మధ్య ఈ యొక్క బహిరంగ చర్చకు సిద్ధం అని కూడా చెప్పుకున్నారు కానీ అక్కడ కౌశిక్ రెడ్డి గారు వచ్చారు ఈటల రాజేందర్ గారు రాలేకపోయారు మరి ఏది కారణం ఏంటో తెలియదు కానీ చివరికి కార్యకర్తలు అయితే కొంచెం పర్సనల్గా తీసుకుని వాళ్ళు వీళ్ళు వీళ్ళపైన వాళ్ళు కొంచెం తోపులాట ఇట్లాంటివి జరిగింది చివరికి పోలీసులు అయితే వాళ్ళని చల్లా చెదురు చేసి వాళ్ళని అటు పంపించేశారు ఆ విధంగా అయితే జరిగింది సరే ఇటువంటి తోపులాటలు ఇవన్నీ కాకుండా అభివృద్ధిలో వాళ్ళు పోటీ పడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ యొక్క టీఆర్ఎస్ కౌశిక్ రెడ్డి గారు అలాగే బీజేపీ ఎమ్మెల్యే అయినటువంటి ఈటెల రాజేందర్ గారి మధ్య జరిగిన మాటల యుద్ధం పైన అలాగే బహిరంగ చర్చపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ